గురించి మాట్లాడుతున్నారంటే అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. అబ్రహాము అంటే తెలుసండి మీకు? ఎంతమంది తెలుసు అబ్రహాము గారు? చెప్పాలి, మీరు చెయ్యేస్తారు బయటికి. దేవుని స్తోత్రం. అబ్రహాం గారి గురించి మీకు తెలుసా? అబ్రహాం గారు అంటే ఎవరో తెలుసా? ఎవరండి అబ్రహాం గారు అంటే? ఆది కాండములో ఉన్నారు, దేవుని చేత పిలువబడ్డారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయ. ఆయనకప్పుడు యేసుప్రభు అంటే దేవుడు, యెహోవా దేవుడు అంటే తెలీదు. ఆయన ఒక బిజినెస్ చేసుకునేవారు, లేకపోతే ఆయన ఒక వ్యాపారం చేసుకునే మరి కొన్ని బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునే వారని చరిత్రకారులు చెప్తారు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయ. నిజ దేవుని తెలియనటువంటి వారు ఒకప్పుడు, ఎస్ అంటే ఎవరో తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలీదు, ఎటువంటి వారి మనందరం అంతే. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయ. చెప్పండి అందరూ హల్లెలూయ. చిన్నప్పుడు మా అమ్మ, మా అమ్మ కూడా తీసుకెళ్ళింది. మా అమ్మగారిది పల్లెలి, మా అమ్మమ్మ వాళ్ళది, మాది నేతనూరు, అమలాపురం ఏరియా. అక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు దారి లేదో గుడి కనిపించింది అనుకోండి, ఏమని దండం పెట్టుకోబావా అనేది. తుమ్ము వదం అనుకోండి, తుమ్ము వచ్చింది అనుకోండి, ఏమండి తుమ్ముతే కృష్ణ అనుమానం అనేది అనమాడేది. మరి ఏ గుడి కనిపించినా ఇలా దండం పెట్టుకోమని చెప్పేది. ఒకప్పుడు తెలియక ఏది చెట్టు కనిపించినా, పుట్ట కనిపించినా, ఏ కనిపించినా తెలియని అదే స్థితిలో అబ్రహాం గారు జీవించిన కాలంలో అకస్మాత్తుగా దేవుడి యొక్క దర్శనం అబ్రహాం గారికి కలిగింది. రండి, అబ్రహాం ఆది కాండం 12 అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అబ్రహాం గారిని పిలిచారాయన. ఆయన దర్శనమిచ్చి దేవుడితో ముఖాముఖిగా ఆయన మాట్లాడారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవండి, ముఖాముఖిగా మాట్లాడన్నారు. అబ్రహామా, నీవు లేచి నేను చూపించే దేశంలోకి నువ్వు వెళితే నేను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానన్నా. దేవుని స్తోత్రం. మరి ఆయన దేవుడు చెప్పిన ప్రకారం నడిచాడు. ఆయన గొప్పవాడయ్యాడు. ఆయనకి గొర్రె మేక మందలు విస్తారంగా పెరిగినాయి. అనేక మంది పనివారు పెరిగారు, దాస దాసీలు పెరిగారు. ఒకప్పుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంత గొప్పవాడైన ఆ వ్యక్తి గురించి ఆయన దాసుడైనటువంటి ఎలియాజరు సాక్ష్యమిస్తున్నాడు. ఏమని అంటే, నేను పిల్ల ఏమని సాక్ష్యంటే, నా యజమానిని యెహోవా బహుగా ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం. బైబిల్ చూడండి, బైబిల్ కూడా చూడండి, ఆయన చూడండి, అంతే అండి. బహు ముఖ్యమైనటువంటిది. ఆ విధంగా ఇవాళ మా తండ్రి ఎంత ఆనందాన్ని పొందడానికి కారణం మా తల్లి అని మేము బాల్య నుంచి చూసినటువంటి వారు. అటువంటి భాగ్యం సహోదరులకు, అలాగే సహోదరుడికి, మరి ప్రాముఖ్యంగా భవిష్యత్తులో శామ్సన్కి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకన్నట్లయితే కుమారుడు వాక్యమును అభ్యసించి సర్టిఫికేట్ ద్వారా ఒక సర్టిఫైడ్ దైవజనుడిగా సహోదరుడు ఉండడానికి దేవుడు కృప చూపించారు. అన్నిటికంటే ముఖ్యంగా మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి సహోదరు, సమయస్ఫూర్తిగా పనిచేయగలరు. అటువంటి బిడ్డలను దేవుడు బహుగా దీవించి రాబోయేటటువంటి దినములలో ఆయన పని కొరకు ఆయన లేవనెత్తాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం, తదుపరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాను. ఎక్కువ తగ్గిస్తారు ప్రార్థన చూడండి సార్, ఏమైంది అక్కడ కొంచెం తగ్గించి, అంటే కొంచెం వాయిస్ కొంచెం వీక్గా ఉంది, అందుకని కొంచెం సౌండ్ రేంజ్ చేయండి, ఎక్కువ తగ్గించండి. ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదములకు కారణమైన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియ సహోదరులు, తండ్రి గారు, నాయన యేసు గారి యొక్క పరిచర్యలో ఈ విధంగా ఈరోజు మేము ఒక భాగం కావడానికి మీరు చూపినటువంటి కృపగా నీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని, కుమారులను మీరు ప్రేమించి, స్థానిక సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మా అందరి ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు మాకు నేర్పించి మీ కృపలో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తున్నాము. మీ ప్రార్థన మిగిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొలుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళ, నేను గడిచినటువంటి ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు సుమారుగా 5-6 సంవత్సరాలు కోవిడ్ లో రాలేదేమో, కానీ ఆ తదుపరి కాలాలన్నింటిలో కూడా దేవుడు నాకు మీ స్థానిక సంఘం ద్వారా వాక్యాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఇప్పుడు ఇస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు వచ్చినా మర్చిపోయింది ఏంటంటే, మీరు చాలా ఆసక్తిగా వాక్యాన్ని వింటారన్న సంగతి నేను ఎరిగిన వాడిని.
నాకెందుకో ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే కొంచెం కొత్తగా కనబడుతుంది. ఇందులో ఏం మారినది? రంగులు మారాయో లేకపోతే మరి ఏంటి ఏం జరిగిందో తెలియదు, కానీ కొంచెం ఎందుకో ప్లెజెంట్ గా ఉంది, చాలా పీస్ఫుల్ గా కనబడుతుంది. మరి ఏం కొత్తతనం వచ్చిందో నాకు తెలియదు, లేదంటే నాకు ఏదైనా లోపల ఏదైనా చిప్పేమో మాడిపోయిందో నాకు తెలియదు. అంతా కొత్తగా ఉంది, అయినప్పటికీ కూడా మీ అందరి ముఖాల్లో ఆనందం చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎంత గొప్ప వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటారు. అందుని బట్టి దేవుడిని నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఎందుకన్నట్లయితే దేవుని యొక్క మాటలను వినడం అనేటటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అది. దీని గురించి సహజంగా తెలుసుకోలేనిటువంటి వారు దాన్ని వదిలిపెడతా ఉంటూ ఉంటారు. నిజానికి వాక్యం అనేటటువంటిది ఎంత విలువైనది అని అంటే కొన్ని సంగతులను మీతో ఈరోజు మాట్లాడతాను. మార్కు సువార్త 2వ అధ్యాయము మీరు ఒకసారి గమనించినట్లయితే, మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట కంటిన్యూగా మీటింగ్ లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇదే కదా గొంతే కదా ఇంపార్టెంట్, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని ఒకవేళ నేను మీకు అర్థమయ్యేది చెప్పలేదు అనుకో, మీరు కాసేపు నిద్రపోతారు. అందుకని మీరు నిద్రపోకూడదంటే మిమ్మల్ని లెగ్గొట్టేది సౌండే. రైట్, 2వ అధ్యాయం మార్కు సువార్త మొదటి వచనం నుంచి అక్కడ ఏం జరుగుతుందో మనం చదువు. ప్రభు అయినటువంటి యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను పరిశుద్ధాత్ముడి మన కొరకు రాయించాడు. అదేంటంటే కొన్ని దినములు అయినమాట ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు. ఎవరు ఆయన? ప్రభు అయినటువంటి యేసు. జాగ్రత్తగా చూడాలి అక్కడ ఆయన అని చెప్పబడుతున్న వాడు ఎవరంటే మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చాయి. ఎంతమంది వచ్చారట? ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మీరు చెప్పాలి ఎంతమంది వచ్చారు? వెళ్దాంలే చూద్దాంలే. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఈవేళ శనివారం, ఈవేళ మిస్ అయితే రేపు ఆదివారం, రేపు వెళ్దాం. ఈవేళ మనకి ఎటువంటి ఆసక్తి ఉంది అంటే చూద్దాం వెళ్దాం కుదిరితే చూద్దాం. అంటే మనం అంతా కూడా దేవుని పని కొరకు ఆసక్తిగా ముందుకు రావాల్సినటువంటి మనం నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తున్నామంటే ఆసక్తిని తగ్గించేసుకుంటా ఉన్నాం. అందుకే మీరు ఎప్పుడైనా గమనించాలని నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, మన బాల్య దినాల్లో ఉన్నటువంటి భక్తికి ఇప్పుడున్నటువంటి భక్తికి చాలా తేడా మీరు గమనించగలరు. ఇక్కడ పెద్దవారు చాలా మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే పూర్వ దినాల్లో ఎక్కడైనా గర్వం మీద కానీ ఎక్కడైనా మనం కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నప్పుడు మనం ఎందరితో ఏం మాట్లాడేవాళ్ళంటే వీలైతే దేవుని గురించి. అంటే నాగిరిపల్లి నుంచి రావులపల్లి వెళ్లే లోపు ఇక్కడ బస్సు టర్నింగ్ అయ్యి ఆ బస్సు ఎక్కిన తర్వాత రావులపల్లి వెళ్లే లోపు పక్కన వాళ్ళకి ఏదో ఒకలాగా ప్రభువుని పరిచయం చేయటం. ఒకవేళ ఆటోలో వెళ్ళినా ఎవరండి మీరు, ఏంటండి ఏ సంగతిలో, ఏంటండి కుటుంబం అందరూ బాగా ఉన్నారా అంటే వాళ్ళు ఏదో చెప్తారు కదా బాధలో, మా అబ్బాయి కొంచెం ఎలా ఉంటాడు అలా ఉంటాడు, దేవుడు నమ్ముకోండి దేవుడు అన్ని చేస్తాడు, దేవుడు నమ్ముకోండి దేవుడు తప్ప మా ఇంట్లో కూడా ఇలాగే ఉండదని వారికి తెలిసిన బోధ లేక వారికి తెలిసిన భక్తి ఇవతల వ్యక్తికి నేర్పించే ప్రయత్నం ఆ దినాల్లో జరిగేది. కానీ ఇప్పుడున్నటువంటి రోజులు మీరు పరిశీలించినట్లయితే ఇప్పుడున్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఎవరితోటి మాట్లాడరు. కావాలంటే మీరు చూడండి ఇక్కడ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ రాలుపల్లి వెళ్ళేది ఆక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటారా తప్ప అక్కలతో మాట్లాడరు. కాబట్టి మీరు గమనించు ఎవరు ఎవరితోటి మాట్లాడరు, ఎవరు ఎవరితోటి సంభాషించరు. పక్కన ఉన్నప్పుడు మనకు అనవసరం, ఎవరితో డైరెక్ట్ రాలుపల్లి నుంచి బస్సు ఆగిన తర్వాత గౌరవతికి వెళ్ళిపోతారే తప్ప ఎవరు ఎవరికి ప్రభుని గురించి చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నాం. లేదంటే ఒకవేళ అదే కనుక మనం చేస్తున్నట్లయితే ఈవేళ ఇక్కడ మీరు మాత్రమే కాదు మీతో పాటు అనేకలను మీరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేశారు. అదే కనుక మేము ఎవరినైనా తీసుకుని రావాలా అని మీకు డౌట్ రావచ్చు, రాదంటారా? మేము రావడమే గొప్ప ఈ దగ్గరికి, మళ్ళీ మేము ఇంకొకరిని తీసుకురావడం అనుకోలేమో. తీసుకురావడం ఎంత గొప్ప ఆశీర్వాదం మీకు మాట చూపిస్తాను చూడండి. అక్కడ ఏం జరిగిందో చూడండి. 2వ వచనం ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయింది. ఎంతమంది వచ్చారట? అనేకులు వచ్చారు. అందుకని అక్కడ ఏం జరిగింది మీరు చూడాలి. అక్కడ ఏం జరిగిందో చూసారా? అనేకులు కూడి వచ్చి కనుక చూడాలి. అక్కడ ఉంది మీరు నావే చూడాలి వాక్యం చూడాలి. అనేకులు కూడి వచ్చి కనుక వాకిటనైనను
వారికి స్థలము లేకపోయేను. అంటే ఎంతమంది వచ్చి ఉంటారు మీరు చెప్పండి. ఇంకా మీకు బాధ, మీకు తెలిసిన పదాలు చెప్పాలి. అనేకులు వచ్చారట. ఎంతమంది వచ్చారు అని అంటే వాకిటనే నేను స్థలము లేనంత మంది వచ్చారు అని అంటే ఎవ్వరికి కూడా ఇంకొకడు అంటే వారిని దాటుకుని అమ్మ పిల్లలు వినాలి వినాలి మరి తల్లి సరిపి చూడండి అలా చేయకూడదు. ఇలాగే చూడాలి మీరు. నేను ఇంకోదాకా ఒక గంట ఉంటాను, మీ గంట అంతా నాలుగైదు పేరు చూడాలి నోట్ల తీసి అది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే అనేకులు కూడి వచ్చి కనుక వాకిటనేలను వారికి స్థలము లేదు. అంటే ఇంకొకటి మీరు ఇంకా గమనించినట్లయితే ఇంకొక కొత్తోడు ఎవడో వచ్చి లోపలికి వెళ్ళాలంటే అక్కడ స్థలము లేదు. కానీ ఇక్కడ మీకు ఎంత స్థలం ఉంది? నిద్ర వస్తే హ్యాపీగా లేదంటారా? నిద్ర వస్తే ఏం చేయొచ్చు? పాతలే పెద్ద లేకపోతే చెప్పి హ్యాపీగా ఆరాంశాల చక్కగా ఉండుకోవచ్చు. అంత ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చేచ్చు. అంతే అంత ప్లేస్ ఉంది ఇక్కడ. కానీ ప్రభు ఉన్నటువంటి ఆ దినములో ఆ ఇంట ఉన్నాడని తెలిసినప్పుడు ఆ ఇంటి చుట్టూ కూడా బహు జన సమూహము. ఇంకెంత మాట రాసినంటే అనేకులు, ఇంక లెక్కించలేదు ఎంతమందో చెప్పలేదు. ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక్క మాటలో ఇసుకేస్తే అది కింద కూడా పడదట. అది ఎవడో ఒక నెత్తి మీద పడాలి, లేకపోతే భుజం మీద పడాలి తప్ప అది నేల మీద మాత్రం పడదు. అంత ఇరుకుగా అంత టైట్ గా యేసు ప్రభు ఉన్నటువంటి స్థలం అంతా నిండిపోయింది. ఏంటి అంత మంది వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇవాళ చెప్పండి, ఊర్లో ఎక్కడైనా హైదరాబాద్ నుంచి ఇక్కడ హీరోయిన్లు వస్తున్నారంటే డాన్స్ వేస్తున్నారని అనుకోండి, మామూలు అడుగుతుంది నిద్ర వస్తున్న ముసలాడు కూడా వెనకాల ఉంటే హీరోయిన్ టైం సరిగ్గా కనబడదని సంతగా వెళ్ళిపోతారు. మీరు కాదని అనలేరు, సంతగా వెళ్ళిపోతారు. సాయంత్రం 6 గంటలకు ఇంకా కుర్చీలు కూడా సత్తరు, అప్పుడు వెళ్ళిపోయి కూర్చుంటాడు. అన్నం కావాలంటే బుద్ధి తింటాను ఏం అని అంటారు. ఉపవాసం ఉండిపోతారు ఆ రాత్రి. ఎవరి కోసం? ఇద్దరు కోసం అని. ఇంకా దగ్గర కూర్చొని ఎంత ఆనంది నయ్యానందో ఇంకా టెకానికి తీసి అతను సులుకాసుకుంటాను. అంటే అటువంటి ఏదైనా ఒక కార్యక్రమం పెడితే మాత్రం ప్రజలందరూ ఏం చేస్తున్నారు? నిజంగా మీరు ఏం అబద్ధం ఏం కాదు. ఈవేళ మనుషులకి ఏం కావాలంటే ఉరువు తొలగించే కార్యక్రమాలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆనందం. లేకపోతే మనుషులు ఎవరు కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఈవేళ ఇక్కడ మీరు ఇంటింటికి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తారు, వాకింగ్ చెప్తారు, వాకింగ్ చెప్తారంటే ఆ చెప్పలే అంటాడంటే. అంటే ఈవేళ మనుషులకి దేంతో పని లేదు? వాకింగ్తో పని లేదు, అసలు అవసరమే లేదు. దేవుని మాటలు అవసరమే లేదు. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అసలు దేవుణ్ణి అనుసరిస్తున్నావు అనుకున్న మనుషులకి కూడా ఈవేళ దేంతో సంబంధం లేదు, ఇవాళ వాకింగ్తో సంబంధం లేదు. అందుకే మనం కూర్చోబెట్టి మనం ఏం చేయాలంటే ఆనందింప చేయాలి. ఆనందింప చేయాలి ఏంటంటే మనకి సంతోషం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే తప్ప మనం దేవుని సన్నిధికి వచ్చే ప్రయత్నం చేయలేకపోతా ఉన్నాం. అందుకే ఇవాళ కాలంలో మనం రప్పించడానికి ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ప్రభు వైపు తిప్పడానికి మనం ఏం చేయాలో మనకి తెలియటం లేదు. కానీ దైవదాసు ఎంతో అనుభవం. ఈయన అనుభవం ముందు నేను చాలా చిన్నపిల్లవాడిని, ఎందుకంటే వారికి ఉండేటటువంటి ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మా తండ్రితో సమానం. ఇటువంటి వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో సేవ చేస్తున్నా ఈవేళ అటువంటి వారు మాటలు వినేవారే. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే 2000 సంవత్సరాల క్రితం ఇది పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడో ఇది ఎవడో నిన్నో మనలో కలిపిన వచనమేమి కాదు. అది పరిశుద్ధాత్ముడు 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఒక ఇంట ఉన్నప్పుడు ఆ ఇంటి చుట్టూ జరిగినటువంటి ఒక సంఘటనను మన కొరకు, ఇప్పుడున్న ప్రజల కొరకు, ఇప్పుడున్న జనుల కొరకు మనకి జ్ఞానోపదేశం అందించడానికి ఆ మాటలు రాయబడ్డాయి. కాబట్టి ఈ సంగతులు మనం చదువుతున్నామంటే దీన్ని వేలకోళంగాను సరదాగాను మీరు తీసుకోకండి. అక్కడ వ్రాయబడినటువంటి సందర్భం ఏంటంటే యేసు ఆ ఇంట ఉన్నాడని తెలిసినప్పుడు నాకు సుమారుగా శాంసన్ ఒక 1 వీక్ బ్యాక్ అనమాట, వారం రోజుల క్రితం 2 వారాల క్రితం కానీ ఈ మీటింగ్ సంబంధించిన పోస్టర్, అదే బయట బ్యానర్ ఉంది కదా, ఆ బ్యానర్ కి సంబంధించిన పోస్టర్ పంపించాడు. నేను అది చాలా మందికి సహోదరులు అంటే వాళ్ళందరికీ నేను పంపించాను, అది పంపించాను. ఇంకా మీకు అర్థమైందో లేదో, అది ఎందుకు పంపించాం ముందే అది అంటే ఈ తారీఖుల్లో ఈ తేదీల్లో ఇక్కడ కూడికలు జరుగుతున్నాయి. వాస్తవానికి బయట కూడా బ్యాటర్ ఎందుకు కట్టారు, లోపల ఏం జరుగుతుందని బయట టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. అది చదివితే లోపల ఏం జరుగుతుందో వారికి అర్థమైపో. ఇంకా మీకు అర్థమైందో లేదో, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఇంటి ఏం చేస్తాడైనా? అనేకులు వచ్చారు. ఎక్కడ ఉన్నారంట మీరు మరలా చూడండి, ఆ మాట మరలా చదవండి. 2వ వచనం ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చాయి. వచ్చారంటే ఇక్కడ మీరు గమనించాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇంటి బయట లేడు, ఆయన ఇంటి లోపల ఉన్నాడు. ఎవరు?
యేసు ప్రభువేమో ఇంటి లోపల ఉన్నాడు వాక్యటనైనను గనుక వాక్యటనైనను వారికి స్థలము లేకపోయింది ఇంట్లో కాదు ఎక్కడ లేదు స్థలం వాక్యంలో కూడా స్థలం లేదు అంటే మీకు అర్థమైందా ప్రభు అయినటువంటి యేసేమో ఇంటి లోపల ఉన్నాడు ప్రజలందరూ కూడా ఇళ్ళంతా నిండిపోయింది ఇంటితో పాటు బయట వరండా మొత్తం నిండిపోయింది ఎందుకంటే తల నిండిపోవలసిన అవసరం ఏంటి అంటే భక్తి ఈ వేళలో ఉందనుకుంటున్నావా లేక ఆ వేళలో ఉన్నటువంటి దాన్ని భక్తి అందామా ఆ రోజుల్లో ఉన్నదే భక్తి అంటే మరి ఇప్పుడు మనం ఉన్నది ఏంటి మరి నటన నటన అంటే ఇంట్లో సమస్యలు ఎక్కువైతే దేవుని దగ్గరికి వస్తాము సమస్యలు ఏంటి తీరిపోతాయి అయ్యారు మీరు ఏం చేస్తారు తెలియదు ఇల్లంతా కూడా కింద కొండల దగ్గర అయిపోయింది మీరు ప్రార్థన చేస్తే ఆ ఇల్లు అయిపోతే కాబట్టి అది పూర్తి అవడానికి మీరు ప్రార్థన చేయనట్లు ఆ పని దాకా వస్తాడు ఒకసారి ఇల్లు కలిసి ఆ పూర్తి అయిపోయింది అనుకుంటే పై నుంచి కింద దాకా తుడుతుంటే తెల్లకపోతుంది దగ్గర అంటుందంటే అంటే ఈ కృషి లోపు టైం అయిపోతా ఉంది అంటే దేవుడికి సమయం లేదు మరలా వ్యక్తి మరలా సంఘానికి రావాలంటే మరలా ఇంటి మీద ఏదో ఉపద్రవం వస్తే తప్ప డాక్టర్లు మేము చేయాల్సిందంతా చేసేసాం నేను చదువుకున్నదంతా చెప్పేశాను నాకు తెలిసిన మందులన్నీ రాసేసాను ఇది చేసినా కానీ పండవట్లేదు అని అంటే ఇంకా ఎవరు కాపాడాలి అప్పుడు చేసి కానీ పిల్లడంట అంటే అప్పుడు దాకా ఎవరు అవసరం లేదు ఆయన ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఏమంటాడు అది వదలడం ఇంక పని ఉంది పని ఉంది ఇంక తెల్లారిపోతాడు సీకరెడ్డి దాకా రాడు తెల్లారిపోతాడు సీకరెడ్డి దాకా రాడు ఇప్పుడు ఎప్పుడైతే డాక్టర్లు ఇంకా పని అవుతా అన్నాడు ఎవరికోసం ఇది చూస్తున్నాడు అరవై కూర్చుని రోజు ఇంటి ముందు తిరిగిపోయి చేసి కానీ ఇప్పుడు రాట్లేదండి అంటాడు ఏ అంటే మనకు పని వచ్చేదాకా కూడా దాని విలువ ఏంటో మనకి తెలియడం లేదు ఈవేళ మీరు చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు దినములలో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందో మీరు చూడండి అక్కడ ఆయన ఏంటో ఉన్నాడని నేను వచ్చినప్పుడు అనేకులు కూడా వచ్చి కనుక వాక్యటనైన వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించు చూడగా ఏం బోధిస్తున్నాడు చెప్పాలి ఏం బోధిస్తున్నాడు ఎక్కడుండి ఇంటి లోపల ఉండి అది వినడానికి ఎంతమంది వచ్చారు అనేకులు వచ్చారు ఇంకా ఎక్కడ నిలబడ్డారట వాకిట ఇక్కడ సౌండ్ బాక్సులు పెట్టారు వెనకాల ఒకటి ముందు ఒకటి యేసు ప్రభు దినాలు ఏమన్నాయా లేవు మరి వెనకాల బయట ఉన్నవాడికి ఎలా కనపడుతుంది అవును మీరు అనుకున్నది మీకు అర్థమైందో లేదో కానీ మీకు నమ్మింది నిజమే ఈయన చెబుతున్న సంగతి ఎవరికైతే వినబడిందో ఈ వినబడిన వాడు ఎవరికి చెప్పాలి బయట ఉన్న వాడికి చెప్పాల్సిందే అంటే మీకు అర్థమైంది లేదో వాక్యము ఒకరి దగ్గర నుంచి మరొకరికి వారి దగ్గర నుండి మరొకరి దగ్గరికి వెళ్తుంది నేను వేళ మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజు విన్న వాక్యం మీతో ఆగిపోతుందా మీ నుంచి ఇంకొకరికి వెళ్తుందా అవి బాబు ఇలాంటి కష్టమైన ప్రశ్నలు అడగండి మమ్మల్ని వచ్చాక ఇంకొక గంట ఏదో బాధిస్తూ వెళ్ళిపోవడం తప్ప ఎలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడగనంట అవును ఎందుకంటే వాకిట ఉన్నటువంటి వారికి బయట ఉన్నటువంటి వారికి ఈ సందేశం వెళ్ళాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి వారు అది బయటికి తీసుకుని వెళ్ళకపోతే ఆయన వాక్యము బోధిస్తున్నాడన్న సంగతి 2000 సంవత్సరాల తర్వాత ఉన్న మనకి తెలుసుండేది కాదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన బోధిస్తున్నటువంటి బోధన వారు వింటున్నారు ఆ వాక్యాన్ని వింటున్నారు ఆ వాక్యం వెలుపల ఉన్నటువంటి వారికి చెబుతున్నారు కాబట్టి ఈవేళ మీరు వింటున్నారు మీరు వినిన దానిని మీ దగ్గరే దానిని సమాధి చేయకూడదు మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వింటాం వాక్యాన్ని చదువుతాం అది విన్నాను కదా చదివాను కదా నీకు అక్కడతో దాన్ని విడిచిపెడతా ఉన్నాం కానీ అక్కడ ఏం జరిగిందో చూద్దామా ఒకసారి చూడండి ఆయన వారికి వాక్యము బోధించు చూడగా 3వ వచనం కొందరు మనుషుడికి కలిసి మీ అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది సండే స్కూల్ రోజుల్లో మనం నేర్చుకున్నటువంటి మాటలు అంటే ఇక్కడ ఉన్నటువంటి వచ్చి ఉంటాయి జరుగుతుందండి సండే స్కూల్ జరుగుతుంది కానీ ఎవరు రాదు కదా నిజం కదా తక్కువ మంది వస్తారు ఎందుకంటే పెద్దోళ్ళందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఇంకా ప్రభుత్వం అవసరం లేదు అందుకని ప్రభు యొక్క బోధనలు శిక్షణలు పెంచే ప్రయత్నం మనం చేయలేకపోతాం నేను గుర్తుపెట్టుకోండి నేను చాలా అనుభవంతో దేవుని యొక్క పరిచయంలో తిరిగిన ఒక అనుభవంతో మాట చెప్తున్నాను ఏ పిల్లలైతే బాల్యంలో దేవుణ్ణి అనుసరించి నడవకపోతారో పెద్ద అయిన తర్వాత వారు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తారు అటువంటి వారు ఎక్కువ మంది అయిపోయి వారు సంఘానికి పిల్లలు పంపించడం వల్ల వారు బోధ నేర్చుకోవడం వల్ల పెరిగి పెద్దవారి యొక్క బోధలో నిలిచి ఉంటారు అటువంటి వాక్యం మీ పిల్లలకు కావాలి ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభు కూడా అదే చేశాడు ఆయన వారికి వాక్యము బోధించుండగా 3వ వచనం చూడాలి కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకుని ఒక నిమిషం గమనించారు మోస్తున్న వాళ్ళు ఎంతమంది నలుగురు మోస్తున్నారు మోయించుకుంటున్న వాళ్ళు ఎంతమంది అక్కడో అక్కడ పైన పడుకుంటున్నాడు హ్యాపీ గాని ఆయన ఎంతమంది మోస్తున్నారు ఇక్కడ నలుగురు మోస్తున్నారు కానీ విచిత్రం మీరు గమనించారు లేదో అమ్మా వినాలి వినాలి ఒక పావు గంట గంట గట్టిగా అయితే మ్యాక్సిమం అంతే గంట కూడా చెప్పను ఇంకా త్వరగా ముగించి వెళ్తాను
కానీ విన జాగ్రత్తగా అంటే ఏం జరిగిందంటే కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని అమ్మ మళ్ళీ చూడండి ఆ వచనం ఏమని రాయబడిందో మూడో వచనం కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోస్తుంది నలుగురే నన్ను వినాలి మోస్తుంది నలుగురే కానీ ఎంతమంది మోయిస్తున్నారు అని అంటే కొందరు అని రాశాడు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు ఆ కొంతమంది ఈ ఒకరిని నలుగురి చేత మోయించుకుని ఏం చేశారంటే చూడండి అక్కడ నలుగురి చేత మోయించుకుని ఆయన చేతకు తీసుకుని వచ్చింది వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చింది ఏంటా ప్రాబ్లం చూడండి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన చేతకు చేరలేకపోయారు అంటే అక్కడ ఇందాక మనం చదివాం రెండవ వచనంలో ఆయన వారికి వాక్యం బోధిస్తూ ఉన్నాడు వినడానికి ఎంత మంది వచ్చారు అనేకులు వచ్చారు ఎక్కడెక్కడ ఉన్నారు ఇంటిలోనూ ఉన్నారు వాకిటలోనూ ఉన్నారు ఇంతమంది ఉండటం వల్ల ఈ నలుగురు మోసుకొచ్చినటువంటి ఈ వ్యక్తిని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళడం కావడం లేదు అందుకని వాళ్ళ ముందున్న ఆప్షన్ ఒక్కటే ఏంటంటే అతను అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి లేదా ఇక్కడ అలాగే టైం లేదు కదా వీరైతే ఇంకోసారి చూద్దామని మళ్ళీ వెనక్కి తిప్పుకుని తీసుకుని వెళ్ళిపోవాలి అంతే కదా ఒకటే అతను అక్కడైనా వదిలేసి వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళా వెనక్కి తిప్పుకునైనా వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ఏం జరిగింది మీరు చూస్తున్నారు అక్కడ ఏం జరిగిందో చూడండి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి అంటే విప్పడం మొదలు పెట్టారు దేని ఇంటి కప్పు విప్పడం మొదలు పెట్టారు ఎలాగనంటే మీరు జాగ్రత్త గమనించండి ఆయన ఏమో ఇక్కడ కూర్చుని వాక్యం చెప్తున్నారు జనమేమో ఇలా మీలాగే కూర్చుని వాక్యం వింటున్నారు బయట కూడా చాలా మంది ఉన్నారు ఈ లోపు ఒక నలుగురు ఏం చేశారంటే కొంతమంది నలుగురిని పురమాయిస్తే ఈ నలుగురు ఒకరిని మోసుకుని వచ్చారు పక్షవాయువు గలవాడిని ఆయన వచ్చేటప్పటికి వాకింగ్లోంచి ఆయన దగ్గర తీసుకుని రావడానికి స్థలము లేదు అందుకని వాళ్ళకి ఏం ఐడియా వచ్చిందంటే ఓ పని చేద్దాం ఎలాగైనా సరే ఆ వ్యక్తిని ఎక్కడ తిప్పాలి ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి మనం అనుకోవచ్చు ముసలిదాటం అయిపోయా నువ్వెందుకు పడతాలు ఇంత ప్రార్థనకి నువ్వు ఇంట్లోకి వచ్చి నేను ఇల్లొస్తాను అంతే కదా లేదంటే పిల్లలు ఎవరైనా మీతో పాటు వస్తాయంటే నువ్వెందుకు అక్కడికి వచ్చి అప్పుడు చేస్తాకే ఫోన్ చూసుకుంటా ఉండు నేను వచ్చేస్తాను వెళ్ళి లేదంటే ఒకవేళ భర్త అయినా సరే ఎందుకు రోజు తాగేసి అప్పుడు చేస్తా ఉన్నాం ఈ ఒక్కరోజు మేనేజ్ ప్రార్థనగా అని చెప్పాం ఎందుకంటే తాగితే తాగితే ఇక్కడ పడుతుంది నువ్వు మాత్రం అక్కడికే రావద్దు అంటే మనం మనుషులను ఏంటంటే ప్రభు దగ్గర చేర్చడానికి అపవాద ఆటంకపరచడం కాదు చెప్తాను అంటే ఎవరు అపవాదులు ఎలా తెలిస్తే చాలా బిబీ రేజిపోతుంది మీ అందరికి తెలుసా అవును నిజమే ఎందుకంటే ప్రభు పని ఆటంకపరుస్తుంది అపవాది 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 అని మీరు అనుకుంటున్నారు కానీ మరొకరు రాకుండా మనం వారిని ప్రోత్సహించట్లేదంటే ఇప్పుడు మనమే ఎవరి కొరకు చేస్తున్నాం ప్రభు సన్నిధిలో ఉండి పని మాత్రం ఎవరి కొరకు అపవాది కొరకు పని చేస్తా ఉన్నాం అవును నిజంగా మీరు నమ్మినట్లయితే గెలిచినటువంటి సంవత్సరం నాకు బాగా జ్ఞాపకం వచ్చే సంవత్సరం మీరు బాగా పనిచేశారు అనడానికి రిజల్ట్ నేను ఎలా చూడాలి అని అంటే ఈ స్థలం ఎక్కడ ఖాళీ ఉండకూడదు అని చెప్పాను ఈ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా నాకు ఏం కనబడింది ఇప్పుడు దాన్ని బట్టి నాకేం అర్థమైంది మీ పని ఎంత గొప్పదో మీరు ఎంత బాగా పని చేస్తున్నారో నాకు అర్థమైంది దీనిని బట్టి దేవుడు మిమ్మల్ని బాగా దీవించాలని నాకు అర్థమైంది దీవిస్తారా ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు ఇది నా వల్ల కాదండి నేను చెప్పలేనండి నాకు చదువు లేదని అనుకుంటారు ప్రభువు గురించి చెప్పడానికి చదువు కావాలా అని నేను మామూలుగా అడుగుతున్నాను ప్రభు గురించి చెప్పాలంటే చదువు కావాలి వాక్యం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనకి తెలియాలా ఏం అవసరం లేదు దేవుణ్ణి నమ్ముకు అని చెప్పడానికి ఏం చదువు కావాలి దేవుని సన్నిధికి రా అని పిలవడానికి ఏం చదువు కావాలి ఒకసారి మీరు తీసుకొస్తే ఇక్కడ ఉన్న దైవజనులు ఏం చేస్తారు వారికి ప్రభువుని గురించి నేర్పిస్తారు కనీసం మనం వారిని ఏం చేయాలి ప్రోత్సహించాలి ఇలా చుట్టాలు వచ్చారు అనుకోండి ఆ చుట్టాలు కూడా మనం మా చర్చలు కాదు మీటింగ్స్ జరుగుతున్నాయి సరదాగా మాతో పాటు మీరు కూడా రెండిని తీసుకురాగాలి మనమే ఏం చెప్పడం తెలుసా చుట్టాలు వచ్చారండి మనమే మానేద్దాం ఇక అదే తీసుకొస్తాం అయిపోయిందా మనమే వాళ్ళు వచ్చారని మనమే మానేస్తే ఒకవేళ ఏదో బలహీనత ఉందని మనమే మానేస్తే ఇక మరొకరిని ప్రభు దగ్గర చేర్చడం ఎలా అవుతుంది మీరు అనుకుంటున్నారేమో ఎవరిని ప్రభు దగ్గర ఇంకొకరిని తీసుకుని వెళ్ళడం అంత గొప్ప ఆశీర్వాదం అని మీరు అనుకుంటారేమో నేను ఒక్క మాట చూపిస్తాను దాని తర్వాత మీరేం చెబితే దానికి నేను సైలెంట్ అయిపోతాను మీరు చూడండి అక్కడ ఏం చదువుతున్నారు ఆయన అనేకులు అక్కడ కూడి ఉండటం వల్ల వారందరూ తీసుకుని వచ్చారు కానీ అక్కడ వారిని ఏం చేశారో చూడండి చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొక్కకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పైన ఇంటి కప్పు విప్పుతున్నారు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కింద లోపల ఏం జరుగుతుంది మీటింగ్ జరుగుతుంది
లోపలే మీటింగ్ జరుగుతుంది. అక్కడ ప్రభు ఏం చేసి ఏం చేస్తున్నాడు వారందరికి? వాక్యం బోధిస్తా ఉన్నాడు. ఎంత మంది ఉన్నారు ఇంట్లో? అనేకులు ఉన్నారు. ఈ లోపు ఈ నలుగురు ఎక్కడికి ఎక్కారు? ఇంటి పైకి ఎక్కి ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే ఇక్కడ పెద్దలకి చాలా మంది తెలుసు, ఇంటి కప్పు విప్పుతుంటే పైనుంచి కిందకి ఏది రాదా? మన చిన్నప్పుడు బంగాళ పెంకిళ్ళు ఉంది, అంటే ఇప్పుడు అన్ని డాబాలు అయిపోయినాయి. బంగాళ పెంకిళ్ళు ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, మా ఇల్లు కూడా అలా ఉండేటప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చే లోపు పైన ప్రతి వ్యాసకాలాన్ని ఏం చేసేవారంటే కప్పు సర్దించేవారు. ఎందుకంటే పక్షులకు కోతులు ఏదో ఎగిరేటప్పటికి అవి గాలి లేకపోతే అవి ఏం చేస్తాయంటే కొంచెం కొంచెం కదిలి గ్యాప్ వస్తుంది. ఇప్పుడున్న బ్యాచ్ తెలియదు మీ ఎవరికైనా, అంటే కొంతమంది తెలిసే నాకు తెలియదు కానీ అవి గ్యాప్ వచ్చి ఏం చేస్తాయంటే కదులుతాయి. ఈ పెంకులు అటు ఇటు కదిలినప్పుడు సడన్ గా వేసవకాలం తర్వాత వర్షాకాలం వచ్చేసింది అనుకోండి, ఈ పడిన వర్షం అంతా కూడా డైరెక్ట్ గా లోపలికి పడిపోయేది. అమ్మ వినాలి, ఆ వర్షం లోపలికి పడకుండా ఉండడానికి ప్రతి సమ్మర్లో ఏం చేసేవారంటే ఆ పెంకులను సర్దించేవారు. అలా సర్దుతున్నప్పుడు స్కూల్ నుంచి కానీ ఒకవేళ స్కూల్ అయిపోయి కానీ ఇంటికి వస్తే అప్పుడు ఇంకా పని అవ్వకపోతే మా అమ్మ నాతో ఏం చెప్పేదంటే నన్ను లోపలికి వెళ్ళదురే, ఎత్తు మీద ఏదోటి పడతదని చెప్పేది.